స్కాట్లాండ్ దేశంలో ఒకసారి నాకు భోజనం పెట్టారు. ఆదివారం పూట ఆరాధన అయిపోయింది, నన్ను ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెడతారు. ఒక ఆడపడుచు నాకు భోజనం వడ్డిస్తుంది, నేను భోజనం చేస్తూ ఆ మొహం ఇంకా చూశా. ఏమ్మా నువ్వు ఇవాళ ఆదివారం చర్చిలు కనపడలేదే నీ ఫేసు, నువ్వు ఇవాళ ఆదివారం రాలేదు కదా అని అడిగా. ఆదివారం మేము రామండి అంది. ఆదివారం ప్రార్థన వాళ్ళలో పాస్టర్గారులు మేము భోజనం చేయం వెళ్ళిపోతున్నానమ్మా నేను. సార్ సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ అటన బాకండి సార్. ఎందుకు రారమ్మా వీళ్ళు ఎందుకు రావని చెప్పిందంటే పెద్ద స్టోరీ చెప్పింది ఆమె మహానుభావురాలు వందాలమ్మా అని చెప్పాను నేను ఆమెకి. ఆదివారం చర్చికి రారు వీళ్ళు, టీవీల్లో ప్రార్థన చేస్తారంట. ఎక్కడ టీవీల్లో ఆరాధన అంట, టీవీల్లో పాస్టర్గారు వస్తాడు అంగి వేసుకొని, బారు అంగి వేసుకుంటాడు, నడుము తాడు కట్టుకుంటాడు, వీళ్ళు ఇంట్లో భార్య భర్త పిల్లలు కుర్చీలో కూర్చొని వింటూ ఉంటారు. పాస్టర్ గారు టీవీల్లో ఆరాధన చేస్తుంటాడు, టీవీలో స్టాండ్ అంటాడు అంటే నిలబడాల, సిట్ అంటాడు కూర్చోవాలా, స్టాండ్ సిట్ ఆరో తర్వాతలో కుర్చీలు ఆడుకున్నాం మనం, కుర్చీలు ఆట అయిపోయి అనమాట. కూర్చుంటారు వాకింగ్ చెబుతాడు అయిపోయింది. ఆ తర్వాత బల్లిస్తాడు, రొట్టె రసం ఇస్తాడు, వీళ్ళు ఇంట్లోనే రొట్టె రసం చేసుకొని తినేసి తాగేస్తారు. లాస్ట్లో కానుగు పడతాడు టీవీలో ఆయన. వీళ్ళు ఇంట్లో ఎంత పెట్టి పెట్టుకున్నారంటే చూపించారు నాకు, ఎంత పెట్టి పెట్టుకుని దాంట్లో కానుగులు వేసుకుంటారు ఇంట్లోనే. ఆయన టీవీలో కానుగులు వేస్తుంటాడు అక్కడ ఆరాధన, వీళ్ళు ఇంట్లో ఎంత పెట్టి పెట్టుకుని కానుగులు వేసుకుంటారు, ఆయన టీవీలో ఆశీర్వాదం ఇచ్చేస్తాడు, అయిపోయింది ఆరాధన. భార్యాభర్త ఇద్దరు పిల్లలు శుభ్రంగా వంటగదిలోకి వెళ్ళి కోడి మాంసం దున మాంసం అన్ని వండేసుకుని తినేసి ప్రభుత్వం కొడుకుంటారు, అయిపోయింది ఆరాధన. అట్లాంటి వాళ్ళకి పెద్ద శాపాలు వస్తాయి గుర్తుపెట్టుకో. ఆదివారం ఆరాధన రాకుండా ఇంట్లో కూర్చొని ఆరాధన చేసి నువ్వు ఇంట్లోనే బల చేసుకొని ఏదో పెద్ద తెలిసిన దానిలాగా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటూ ఇంట్లోనే ఇంట్లోనే అంటే నువ్వు ఇంట్లోనే 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 అయిపోతావు నువ్వు. ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుడు ఉంటాడు. సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి మందిరం మీదే ఉండునో. ఎవరైతే ఆరాధనకు వచ్చి మందిర ఆవరణలో కూర్చొని ప్రార్థన చేస్తారో, ఇంట్లో మీరు ప్రార్థన చేసుకునే దానికంటే కూడా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన మీ ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. అందుకు మందిరాలు, లేకపోతే తోటల్లోనో లేకపోతే బజార్లోనో మేళ్లలోనో పెట్టచ్చుగా, కాదు కాదు. మందిరం గురించి దేవుడు వాల్యూ ఇచ్చాడు, నా మందిరము సమస్తమైన అన్నజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇదిగో సొలొమోను, ఇదిగో ఈ మందిరం మీద నా కనుదృష్టి నా మనస్సు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండును. అప్పుడు సొలొమోను ఒక ప్రార్థన చేశాడు, దేవా ఈ మందిరం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కదా నాయన అని. లక్షల ధనులు లక్షల ఎద్దులు బలి అర్పించాడు అక్కడ. ఓకే, అర్పించినప్పుడు ఒక ప్రార్థన చేశాడు సొలొమోను. ఏం చేశాడు తెలుసమ్మా, దేవా ఎవరైతే ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ప్రార్థన ఆలకించయ్యా అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసమ్మా, నేను ఖచ్చితంగా సొలొమోను ఆలకిస్తానని చెప్పాడు. అది మందిరము యొక్క విలువ. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారు ఇజ్రాయేలు ఐగుప్తు పాలస్తీనా జోర్డాన్ ఈ నాలుగు దేశాల్లో యేసు ప్రభు తిరిగిన ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఈ నాలుగు దేశాల్లో 420 చర్చిలు ఉన్నాయండి. వాళ్ళు చర్చిలు ఎలా కడతారంటే, ఇప్పుడు నేను పాస్టర్ గారిని నిలబడి నేను ప్రసంగం చేస్తున్నా, ఇది మందిరం అనుకుందాం కాసేపు, మన మందిరం అక్కడ ఉంది కదా, మన మందిరం అనుకుందాం కాసేపు. ఇది నేను ఇక్కడ వేదిక మీద ఉండి నేను ఇలా ప్రసంగం చేస్తున్నా, ఇలాగున నేను కళ్ళ ఎదుట చూస్తూ ఉన్నప్పుడు యెరూషలేం మందిరం నాకు కనబడేట్టుగా కట్టుకుంటారు వాళ్ళు మందిరాలు, ఇజ్రాయెల్ దేశంలో మందిరాలను అలాగే కట్టుకుంటారు వాళ్ళు. ఆశీర్వాదం మందిరం, ఇంట్లో కూర్చుంటే ఆశీర్వాదం కాదు. యెరూషలేములో మందిరాలు ఎలా కట్టుకుంటారు, పాస్టర్ గారు ప్రసంగం చేస్తుండగా ఎదురుగా యెరూషలేం మందిరం అలా కనబడుతూ ఉంటుంది, అలా కట్టుకుంటారు ప్రతి మందిరం. 420 మందిరాలు అలా కట్టారు యెరూషలేములో. ఎందుకు తెలుసా నీకు, మందిరం అంటే అంత వాల్యూ. అది బైబుల్ ఎక్కడో తెలుసా, దానియేలు ఏం చెప్పాడు తెలుసా, దానియేలు యెరూషలేము తట్టు కిటికీ తీసి ఉండగా చేతులెత్తి ప్రార్థన చేశాడు లేదా. మరి నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తావు, నువ్వు మందిరమో మానేస్తే దరిద్రం పట్టుకున్నట్టే నీకు, గుర్తుపెట్టుకో. మందిరం అంటే అంత వాల్యుబుల్, వచ్చి కూర్చుంటే చాలు నీకు ఆదివారం మందిరంలో. బ్లెస్సింగ్స్ నీకు తెలుసా, బ్లెస్సింగ్స్. నజరేతు నుంచి యెరూషలేముకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది తెలుసా మీకు. యేసు ప్రభు ఎక్కడవాడు, యోసేపు మరియములకు పుట్టినటువంటి వాడు వాళ్ళది, నజరేతు వాళ్ళది. యేసు ప్రభు నజరేయుడు అని యేసు అవునా కదా, నజరేతులో పెరిగాడు ఆయన, హీఈస్ ఫ్రమ్ నజరేత్. అక్కడ నుంచి ఆరాధన చేయటం కోసం యేసు ప్రభు వారు నజరేతు నుంచి యెరూషలేము వయా ఎరుకో మీదుగా 110 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాడు యేసు ప్రభు.
మందిరానికి